మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఆయన ఉంటున్న ఇల్లు ఆయన పేరు మీద లేదు, ఆయన కంపెనీ షెల్ కంపెనీ, ఇంకో కంపెనీ పెట్టారు బినాన్. దౌర్భాగ్యం అలాంటి వ్యక్తి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మనకు నీతులు చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారు పొద్దున్న అరెస్ట్ చేసి కార్లో తీసుకొచ్చి అన్ని రకాలుగా హింసించి అక్కడున్న మెడికల్ సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టి ఆయన జైలుకి ఫిట్ అని చెప్పమని చెప్పించి తర్వాత ఏం చేశారని ఇదే జగన్ రెడ్డి బయటకు వచ్చిన నాటకం. మంచి సినిమా యాక్టర్ అవుతాడు, మళ్ళీ నాటకం. నేను మంచి హాస్పిటల్లో పెట్టాలి ఆయన్ని, ఆయన కావాల్సిన హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమి నటన అది గుర్తురాలేదు? ఆయన అరెస్ట్ చేసేటప్పుడు మీకు గుర్తురాలేదా? ఆయనకు ఆపరేషన్ జరిగిందని మీ ఇంటెలిజెన్స్ సిబ్బంది చెప్పలేదు? ఎట్లున్నారో చూడండి. ప్రభుత్వంలో జరుగుతున్న లోటు పాటలను ఎత్తి చూపుతున్న విలేకరుల ఇళ్లలో కొంచెం మద్యం బాటిల్ పెట్టి కేసు నమోదు చేస్తున్నారు, దీని విధంగా చూడండి. చెప్పే కదా మీరే నెక్స్ట్ స్వామి. ఇక్కడ మాది అయిపోతుంది, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తారు. మద్యం బాటిల్ పెడతారు, గంజాయి పెడతారు. రాజారెడ్డి రాజ్యాగం అండి ఇది, అన్ని పెడతారు మీ ఇంట్లో. ఆల్రెడీ కొంతమంది మీడియా మిత్రులకి మీకు స్వేచ్ఛ లేకుండా కొత్త జియో ఇచ్చారు, కొన్ని ఛానల్ చెరగకుండా పీకేశాడు. ఇంక అదే చెప్పు, రేపు మీదైపోతుంది. ప్రజలు మీద పడతాడు, పట్టు పడలా. హర్ష్ కుమార్ గారి మీద పడలా, రాజేష్ మీద పడలా, సుధాకర్ గారి మీద పడలా, అనితారాణి గారి మీద పడలా. కొన్ని బయటకు వస్తున్నాయి, ఇంక ఇట్లా అందరి మీద పడతాడు. ఇంకేముంది ఇంకా? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.